తేదీ ఏకాదశి విశాఖ నక్షత్రం తొలి ఏకాదశి అంటారు. మరి మొట్టమొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు, శయన ఏకాదశి అంటారు. చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. తొలి ఏకాదశికి విష్ణువు పాలకడిలిపై యోగ నిద్రలో వెళ్లే తిథిగా చెప్తారు. మరి ఆయన పాలకడిలపై యోగ నిద్రలో వెళ్లే తిథిగా తొలి ఏకాదశి చెప్తారు. ఈరోజు గోపద్మ వ్రతం చేస్తే ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. మరి విశ్వసహస్రనామ పారాయణం చేసుకోవాలి, విష్ణువుని ధ్యానించాలి, తులసిమాల సమర్పించాలి, విష్ణు ఆలయాలు సందర్శించాలి. తొలి ఏకాదశి రోజు ముఖ్యమైన ప్రసాదం ఒకటి ఉంది, పేలపిండి. పేలపిండి ఖచ్చితంగా స్వీకరిస్తారు. మన ఏ దేవాలయంకి వెళ్ళినా తీర్థ ప్రసాదాలతో పాటు పేలపిండి కూడా మన చేతిలో పెట్టి ఖచ్చితంగా పేలపిండిని స్వీకరించమని చక్కగా చెబుతారు. చాలా మంది బ్రాహ్మణోత్తములు పూజారులు వాళ్ళు స్వయంగా ఈ పేలపిండిని తయారు చేసుకుని స్వామివారికి నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా అంటే విష్ణాలయాలు సందర్శించే వాళ్ళు వెంకటేశ్వర రామ కృష్ణ వరాహ నృసింహ రంగనాథ ఏ విష్ణుమూర్తి స్వరూప దేవాలయం దర్శించినా కానీ ఈరోజు పేలపిండి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. వాటిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. మనం ఇంట్లో కూడా ఆ పేలపిండిని తీసుకుని వచ్చుకొని మరి స్వామివారికి నివేదన చేసి స్వీకరించటం అనేది ఆచరణగా వస్తుంది. మరి విష్ణు సహస్రనామం చదువుకోవటం, మరి విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. మరి తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, జాగరణ చేస్తారో, మరి విష్ణువుని భజిస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ జయ జయా రామ అంటూ రాముణ్ణి స్మరించినా, కృష్ణుణ్ణి స్మరించినా, నారాయణ్ణి స్మరించినా, ఓం విష్ణవే నమః అంటూ విష్ణువుని స్మరించిన అన్ని విష్ణుమూర్తికి చెందుతాయి. మరి అటువంటి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, మరి 1000 నామాలు చదువుకోవటం అనేది మన మహద్భాగ్యంగా భావిస్తూ తొలి ఏకాదశి రోజు అంతా విష్ణునామ స్మరణలో గడుపుతూ విష్ణు దేవాలయం సందర్శిస్తూ పొద్దున గాని సాయంత్రం గాని మరి విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణమైన అనుగ్రహం పొంది సకల సంపదలతో తొలతూగుతూ